హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశూస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మా గార్డెన్లో పెంచుతున్న గ్రేప్స్ ప్లాంట్ చూపించబోతున్నాను. ముందుగా మీకు రీసెంట్గా తెచ్చిన బ్లాక్ సీడ్లెస్ గ్రేప్ మొక్కల్ని చూపిస్తాను. ఇవి నేను 2 మంత్స్ బ్యాక్ నర్సరీ నుంచి తీసుకువచ్చాను. ఎప్పుడైనా గ్రేప్స్ మొక్కలు గింజలు వేస్తే అవి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, ఇంకా టైం కూడా చాలా పడుతుంది. అందుకే మనం గ్రేప్ మొక్కను అంటు మొక్కగా నాటుకోవాలి, స్టెమ్ నోడ్స్ ద్వారా నాటుకోవాలి. అదేనండి, గ్రేప్ మొక్క ఎప్పుడైనా చాలా ఎత్తుగా పెరుగుతుంది, దీని కాండం కనుపులుగా పెరుగుతుంది. కొమ్మను కట్ చేసి పెట్టామంటే త్వరగా నాటుకుంటుంది. ఈ గ్రేప్స్ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అవి అన్నీ ఒకేలాగా ఉంటాయి, కొంచెం పెరిగితే డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇవి తీగ రావడానికి చాలా టైం పడుతుంది, కొన్ని మంత్స్ అయినా పట్టొచ్చు. కొన్నిసార్లు అవి ఎండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మొక్కకు నీరు ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మేము 2 ఇయర్స్ బ్యాక్ 3 మొక్కలు తెచ్చాము. అందులో 2 మొక్కలు నాటుకోలేదు, కానీ అందులో 1 మొక్క మాత్రం నాటుకొని బాగా పెరిగింది. దానినే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదేనండి మా గ్రేప్స్ మొక్క. మేము దీన్ని 2 ఇయర్స్ బ్యాక్ నర్సరీ నుంచి చిన్న మొక్కగా తీసుకువచ్చి ఇంటి ముందు నాటాము. 2 ఇయర్స్లో అది ఎలా పెరిగిందో చూడండి. ఈ మొక్కను స్టెమ్ నోడ్గా నాటాలని చెప్పాను కదా, అదేనండి ఇప్పుడు మీకు కనబడేదే. చెట్టు హైట్ పెరిగే కొద్దీ ఆకులు రాలి, అవి నోడ్స్గా తయారవుతాయి. ఒకసారి మొక్క నాటిన తర్వాత 6 నెలలకి అది తీగ స్టార్ట్ అవుతుంది. ఒకసారి తీగ స్టార్ట్ అయితే వీక్లీ 2 to 3 ఇంచెస్ కూడా పెరగవచ్చు. నెక్స్ట్ 6 మంత్స్లో పెరగడం ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఈ టైంలో ప్రూనింగ్ చేసుకోవాలి, మొక్కకు ప్రూనింగ్ చాలా అవసరము. ప్రూనింగ్ ఎలా చేయాలంటే, చిగురు స్టార్ట్ అయిన తర్వాత వాటిని కట్ చేస్తే ఆ ప్లేస్లో కొత్త బ్రాంచెస్ వస్తాయి. అదేనండి ప్రూనింగ్ చేయడం అంటే. చూడండి మా గ్రేప్స్ మొక్క ఎలా పెరిగిందో. దీన్ని మేము లాస్ట్ జనవరిలో టెర్రస్ పైనకు ఎక్కించాము. ఈ మొక్కకు నీరు ఎక్కువగా అవసరం లేదు, ముఖ్యంగా ఎండ చాలా అవసరం. ఎండ ఎక్కువగా ఉంటే అది త్వరగా ఎదుగుతుంది. ఈ ప్లాంట్ పెరగడానికి పండ్లు రావడానికి నవంబర్ 2 మార్చ్ మంత్స్ అనుకూలం. తీగ పెరిగే కొద్దీ ప్లాంట్ మొదలు భాగం లావుగా అవుతుంది. ఈ మొక్కకి ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వేయకూడదు, వేస్తే ఫ్లవరింగ్ తక్కువగా అవుతుంది, మనకు ఫ్రూట్స్ కూడా తక్కువగా వస్తాయి. ఓన్లీ డిసెంబర్ టైంలో ఫెర్టిలైజర్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ మొక్కకు కిచెన్ వేస్ట్ వెర్మి కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు డ్రై అయిన ఆకులను కూడా మనము తీసేయాలి. ఈ మొక్కకి ఎండ ఎక్కువ అవసరమని చెప్పాను కదా, దానికి తగినంత ఎండ ఉంటేనే పండ్లు ఎక్కువగా కాస్తాయి. వాటర్ ఎక్కువగా అవసరం లేదు, వాటర్ ఎక్కువగా పోసారనుకోండి చెట్టు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూడండి తీగలు పెరిగే కొద్దీ మనము ఇలా సపోర్ట్గా పెట్టామంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మీరు కూడా మీ గార్డెన్లో మీకు నచ్చిన మొక్కలను తెచ్చి పెంచుకోండి. ఇంట్లోనే ఆర్గానిక్ ఫ్రూట్స్ని కూడా తినవాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ మా గార్డెన్లో మరొక మొక్కను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Because